మెదక్ జిల్లా రామీంపేట పట్టణంలో అనగారిన కులాల ఎస్సీ ఎస్టీ బీసీ కులాల అభివృద్ధి కోసం రాజ్యాంగ పరిరక్షణ చట్టంతో పరిరక్షణ కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నవంబర్ 26న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రచారం నిర్వహిస్తున్నట్టు దళిత సంఘాల నాయకుడు దూబాసి సంజీవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన రామీంపేట మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలను విడుదల చేశారు. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాధురి రాజు, తుడుం పెంటయ్య, జూన్ భారత రాజ్యాంగ మమ్మల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో అలాగే అనుబంధ సంఘాలైన జైభీం సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క భారత రాజ్యాంగ ప్రచారోద్యమ కరపత్రాలను రామంపేట మండల కేంద్రంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ దగ్గర ఆవిష్కరించడం జరిగింది. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక అంశాలను పొందుపరిచి ఈ భారతదేశానికి ఒక గ్రంథంలాగా తీసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కాలరాయకుండా భారతదేశ ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసము అనేక చట్టాలను పొందుపరిచిన దాన్ని పురస్కరించుకొని విద్యా వైద్యము అభివృద్ధితో పాటు పేద ప్రజలందరూ ఈ యొక్క హక్కులను తెలుసుకొని ఈ రాజ్యాంగ ప్రచారోద్యమంలో భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నాం.